విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఇసుక వివాదం ముదురుతోంది రాజకీయ వివాదాలతో ఇసుక డిపో దగ్గర పోలీసులు కాపుల పెట్టారు ఒక ఎస్ఐ ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ ముగ్గురు కానిస్టేబుల్లను అక్కడ నియమించారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు ఈ డిపో నుంచి ఐదు కోట్ల విలువైన ఇసుక మాయమైందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు ఎన్నికల తర్వాత టీడీపీ నేతలు యార్డుకి తాళం వేయడంపై అనుమానం వ్యక్తం చేశారు అయితే దీనిపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు అప్పటి వరకు ఉచిత ఇసుక పంపిణీ వద్దని సూచించారు అయ్యన్న ఆదేశాలతో రెవెన్యూ పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగింది